హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. టీజీ ఐసెట్ కు సంబంధించి సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతోంది. ఇప్పుడు అందరిది ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అయిపోయింది, దాని తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. సో స్లాట్ బుకింగ్ అయిపోయింది, వెరిఫికేషన్ అటెండ్ అయ్యారు. వెరిఫికేషన్ అటెండ్ అయిన తర్వాత ఇప్పుడు క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లాగిన్ కావడానికి. సో వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళ కొంతమందికి మాకు లాగిన్ ఐడి రాలేదు, ప్రాబ్లం ఉంది, ఎలా చేయాలి అని అడుగుతున్నారు. వారి కోసం ఈ వీడియో. సో ముందు ప్రాసెసింగ్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ 8th, స్లాట్ బుకింగ్ కూడా 8th లాస్ట్ డేట్. 9th లోపు మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలి. సో 9th లోపు అన్ని కంప్లీట్ చేసుకొని తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, లాగిన్ ఐడి ఎలా రావాలి, లాగిన్ ఐడి అక్కడ ఇస్తారు, ఇవ్వకపోతే మనమే ఎలా పొందాలి అండ్ పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలి, సో అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం మనం. పైన చూసినట్లయితే మీరు ప్రాసెసింగ్ ఫీ, మీరు ఫీజ్ కట్టిన స్టేటస్ ఇక్కడ చెక్ చేసుకోవడానికి, ఇది ఫెయిల్యూర్ అయిందా సక్సెస్ఫుల్ అయిందా అని చూసుకోవడానికి. ఒకవేళ ఫెయిల్యూర్ అంటే మళ్ళీ చేయాలి, ముందు కట్టిన అమౌంట్ రిటర్న్ అవుతుంది 2-3 డేస్లో, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఫెయిల్యూర్ అంటే కంపల్సరీ మళ్ళీ పే చేయండి. పే చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోండి, వెరిఫికేషన్ అటెండ్ అవ్వండి. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది. సో ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మీరు ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీకు పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. సో క్యాండిడేట్ లాగిన్ ఇంకా రాలేదు, ఐడి ప్రాబ్లం ఉంది, సో అక్కడి నుంచి మీకు మెసేజ్ రావాలి, మెసేజ్ రాలేదు, అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ క్యాండిడేట్ లాగిన్లో క్యాండిడేట్ ఐడి కోసము ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి, సెండ్ ఎస్ఎంఎస్ అండ్ గెట్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్, టైప్ టీజీఐ సెట్. ఇక్కడ చూడండి టైప్ చేయమన్నాడు. ఏం టైప్ చేయాలి? మీ మొబైల్ నంబర్ నుండి, మీ మొబైల్ నంబర్ నుండి టీజీఐ సెట్ స్పేస్ ఇచ్చి 01, మళ్ళీ స్పేస్ ఇచ్చి మీ హాల్ టికెట్ నంబర్, ఈ నంబర్కు సెండ్ చేయాలి. సెండ్ చేస్తే మీ లాగిన్ ఐడి వచ్చేస్తుంది. 01 అని కొడుతూనే లాగిన్ ఐడి వస్తుంది. టీజీఐ సెట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి ఎగ్జాంపుల్, టీజీఐ సెట్ దాని తర్వాత స్పేస్ 01, ఎందుకంటే లాగిన్ ఐడి కోసం, స్పేస్ 4363, ఇది హాల్ టికెట్ నంబర్, మీ హాల్ టికెట్ నంబర్ టైప్ చేయండి ఇక్కడ, దాన్ని ఈ నంబర్కు సెండ్ చేస్తే మీ లాగిన్ ఐడి వచ్చేస్తుంది. సో లాగిన్ ఐడి వచ్చిన తర్వాత ఏం చేయాలి? పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి, ఫర్గాట్ యువర్ పాస్వర్డ్. మీరు ఒకవేళ పాస్వర్డ్ జనరేట్ చేయలేడు, ఫర్గాట్ అని కొట్టేస్తే ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబరు, టిఎస్ఐ సెట్ హాల్ టికెట్ నంబరు. సో టిఎస్ఐ సెట్ హాల్ టికెట్ పైన రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఉంటుంది, మీ ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎంఎస్ టు మొబైల్ అని ఉంది ఇక్కడ, మర్చిపోయింటి పెట్టి ఎస్ఎంఎస్ టు మొబైల్ పెట్టి మొబైల్ నంబర్ ఇచ్చి గెట్ న్యూ పాస్వర్డ్ కొడితే వెయిట్ ఫర్ సమ్ టైమ్ టు గెట్ ది ఎస్ఎంఎస్, ఇఫ్ నో ఎస్ఎంఎస్ ఈజ్ రిసీవ్డ్ విత్ ఇన్ 30 మినిట్స్ ప్లీజ్ ట్రై అగెయిన్ ఆర్ కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్. 30 మినిట్స్ లోపు మీకు రాకపోతే కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అని ఇచ్చాడు. ఈమెయిల్ ఐడి షుడ్ మ్యాచ్ ది డేటా సబ్మిటెడ్ ఎర్లియర్. మీరు టైప్ చేసే ఈమెయిల్ ఐడి ముందు మీరు ఏదైతే ఇచ్చారో దానికి మ్యాచ్ అయి ఉండాలి ఖచ్చితంగా అంటున్నాడు. ఇక్కడైతే మెయిల్ ఐడి అడగలేదు, పాస్వర్డ్ జనరేట్ చేయడం ఎలా, ఒకవేళ మర్చిపోయింటే మళ్ళీ దాన్ని ఎలా పొందాలి అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాడు దీని గురించి. సో పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మళ్ళీ పైన మీరు చూడొచ్చు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని, రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఆఫ్టర్ వెరిఫికేషన్, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ కొట్టి జనరేట్ పాస్వర్డ్ కొడుతూనే మీకు పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. సో ఆ పాస్వర్డ్ మీకు ఇచ్చిన క్యాండిడేట్ ఐడి, లాగిన్ ఐడి ఇచ్చింటారు, అక్కడ మీ మొబైల్కు మెసేజ్ వస్తుంది. రాకపోతే ఏం చేయాలనేది ఇందాక చూసాం. ఇక్కడ మీకు మెసేజ్ రాకపోయింటే ఏం చేయాలి? మీకు మెసేజ్ కన్నా రాకపోయి ఉంటే మొబైల్ నంబర్ నుండి క్యాండిడేట్ లాగిన్ ఎలా పొందాలి అనేది ఇక్కడ చూడండి. మొబైల్ నంబర్ నుండి
టీజీఐ సెట్ స్పేస్ 01 స్పేస్ మీ హాల్ టికెట్ నెంబర్ కొడితే మీ ఐడి వస్తుంది. ఐడి వచ్చిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో పోయి మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకుంటారు. ఐడి పాస్వర్డ్ రెండు తీసుకొని లాగిన్ అవుతారు. లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేస్తారు. మీకు వచ్చిన లాగిన్ ఐడి, టీజీఐ సెట్ హాల్ టికెట్ నెంబరు, మీరు జనరేట్ చేసిన పాస్వర్డు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ వచ్చిన క్యాప్చా కొట్టిన తర్వాత సైన్ ఇన్ అవుతారు. సైన్ ఇన్ అయిన వెంటనే మీకు మొత్తం కాలేజీల లిస్ట్ వస్తుంది. ఆ లిస్టు ముందే ఏం చేసుకోవాలంటే మీరు మాన్యువల్గా రాసి పెట్టుకొని ఉంటే, ఎలా రాసి పెట్టుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్స్ ఉన్నాయి కదా, ఇందులోకి వెళ్తే మీకు టోటల్ కాలేజెస్ లిస్ట్ కనిపిస్తుంది. మీరు ఏ కాలేజ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో దాని కోడ్ రాసి పెట్టుకోండి, ఈజీగా వెతుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవంతిలో చేరాలనుకుంటున్నారు, ఏపీఆర్ఏ, అపూర్వ, ఏపీఆర్వి, ఇలా రాసి పెట్టుకుంటే మీరు ప్రయారిటీ వైజ్ రాసి పెట్టుకోండి. రాసి పెట్టిన తర్వాత ఆడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్తే మీరు లాగిన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అడుగుతుంది. సో ఎన్ని కావాలంటే ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి. మీ ర్యాంక్ బెటర్ ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఆప్షన్స్ పెట్టడం వల్ల మీకు సీట్ మిస్ అయ్యే అవకాశం చాలా తక్కువ కాబట్టి, సో అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ సేవ్ కొట్టుకోండి. పెట్టిన తర్వాత మీరు 11th వరకు, సెప్టెంబర్ 11 వరకు వెబ్ ఆప్షన్స్ను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ను మార్చుకుంటూ ఉండొచ్చు, ఇబ్బంది లేదు. ఒకసారి పెట్టిన వెంటనే అయిపోయింది అనుకోకూడదు. మీరు ఆర్డర్ మార్చుకోవచ్చు, అండ్ ఇంకా ఎక్స్ట్రా కాలేజెస్ ఏమన్నా ఉంటే వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో కాలేజీలు చూసుకునే ముందు ఇక్కడ కోడ్స్ బాగా చూసుకోండి, ఆర్డర్లో రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరోరా అంటున్నారు చాలా, అరోరా చాలా కోడ్స్ ఉన్నాయంటున్నారు. చాలా కోడ్స్ ఉన్నా కూడా ఇక్కడ ప్లేస్ చూపిస్తోంది మీకు. చూడండి, అరోరా, పీజీ కాలేజ్, ఎంసీఏ, రామంతపూర్, రామంతపూర్ రెండు ఉన్నాయి. సో రెండిట్లో ఏది చేరాలనుకుంటున్నారు? ఇక్కడ ఎంబీఏ ఎంసీఏకి సంబంధించింది ఇది. స్పెషలైజేషన్ చూసుకోవాలి ఇక్కడ, ఎంబీఏనా ఎంసీఏనా ఏది చేరాలనుకుంటున్నారు. ఈడ చూడడానికి ఎంసీఏ ఉన్నా కూడా దీంట్లో రెండు ఇవి వచ్చేసి ఎంబీఏ ఎంసీఏవి. తర్వాత పంజాగుట్టకు సంబంధించి రెండు ఉంటాయి, నాంపల్లికి సంబంధించి రెండు. సో రామంతపూర్లో ఎంబీఏకి సంబంధించి రెండు సపరేట్ ఉన్నాయి. ఎంబీఏ అంటే రామంతపూర్లో ఎంబీఏ కాలేజ్ అని ఎంసీఏ కాలేజ్ ఉన్నాయి, రెండిట్లో కూడా ఎంబీఏ ఎంసీఏ సీట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మీరు ర్యాంకును చూసి కనుక్కోవచ్చు. బెటర్ ర్యాంక్ వాళ్ళు కట్ ఆఫ్ అయిపోయింది అంటే అది కాలేజ్ బాగుంది కాబట్టి చాలామంది ఎంక్వైర్ చేసుకొని ఆ కాలేజీలో చేరింటారు. కాబట్టి దీన్ని చూస్తే మీరు ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. తక్కువ ర్యాంక్ వాళ్ళు ఇక్కడ ఆప్ చేశారు అంటే ఇది బాగుంటుంది కాలేజు. మ్యాక్సిమం 90% చాలామంది ఎంక్వైర్ చేసుకొనే కాలేజ్ చేరింటారు. కాబట్టి ఓపెన్ కేటగిరీలో తక్కువ ర్యాంకే కట్ ఆఫ్ అయిపోయింది అంటే అది మంచి కాలేజ్ అయి ఉంటుంది. మ్యాక్సిమం అది మంచి కాలేజ్ అయి ఉంటుంది, ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరు ఎంక్వైర్ చేసుకోకుండా ఎలా అంటే అలా పెట్టుకోరు. కాబట్టి కాలేజ్ డీటెయిల్స్ కనుక్కొనే పెట్టుకుంటారు. కాబట్టి ఓపెన్ కట్ ఆఫ్లో చాలా తక్కువ ర్యాంక్ ఉండేది, మోస్ట్లీ మంచి కాలేజు తక్కువ ర్యాంకే అయిపోయింది అనేసి మనం కనుక్కోవచ్చు. యూనివర్సిటీస్లో చాలా తక్కువ ర్యాంక్ అయిపోయి ఉంటుంది. సో యూనివర్సిటీస్ ప్లేస్మెంట్స్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో. ప్రైవేట్ కాలేజెస్లోనే ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా యూనివర్సిటీ అంటే ఇష్టం ఉండేవాళ్ళు యూనివర్సిటీస్ ఫస్ట్ టాప్లో పెట్టుకోండి. తక్కువ ఫీజుతోనే అయిపోతుంది, ఎక్కువగా పేమెంట్స్ ఉండవు కాబట్టి. తక్కువ ఫీజుతో అయిపోవాలనుకునే వాళ్ళు, ఫ్రీ సీట్ కావాలనుకునే వాళ్ళు, యూనివర్సిటీ ఫీజు తక్కువ ఉంటుంది. ఒకవేళ 27,000 ఉందనుకోండి యూనివర్సిటీ ఫీజు, మీకు 27K ఎలాగో వస్తుంది కాబట్టి అది ఫ్రీ సీట్ కిందనే వచ్చేస్తుంది. మీకు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎంత ఫీజు ఉన్నా కూడా ఫుల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉండి ఈబీసీ ఉండే వాళ్ళు, వాళ్ళు 27K ఉండే కాలేజీలు పెట్టుకోవడం వల్ల వాళ్ళకు కూడా అది ఫ్రీ సీట్ కానీ, ఎందుకంటే 27K రీఎంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి. ఇంకా మైనారిటీస్కు ఫుల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది. మైనారిటీ కాలేజెస్ పెట్టుకోండి మీరు. దాంతోపాటు నార్మల్ కాలేజెస్ కూడా మీరు పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదని కాదు. ఫీజు ఎక్కువ ఉంటే మిగతా ఫీజు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రాసెస్ ఎలా చేసుకోవాలి. వెబ్ కౌన్సిలింగ్ లేట్ చేసుకోవద్దండి. 11th లాస్ట్ డేట్, ఆటోమేటిక్గా 11th కల్లా ఎండ్ కల్లా ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో కానీ దేనికి సంబంధించిన డౌట్ ఉన్నా కూడా ISET 2024 ఆస్పిరెంట్స్ అనే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి మీరు ఏ డీటెయిల్స్ అయినా కూడా షేర్ చేసుకోవచ్చు.